యాస్, ఇప్పుడు మనం సన్ఫ్లవర్ తోటలో ఉన్నాము. చూడండి సన్ఫ్లవర్స్ బాగుంది కదా. ఇవే అనమాట సన్ఫ్లవర్ మొక్కలు. ఇవన్నీ చూడండి, అంటే పొద్దుతిరుగుడు అని అంటారు. ఈ పొద్దుతిరుగు పువ్వుని సూర్యకాంతం పువ్వు, సన్ఫ్లవర్ అని కూడా అంటారు అన్నమాట. ఇది బంతి జాతికి చెందిన మొక్క ఒకటి అని అంటారు. ఇది ఒక మొక్కతో అనేక లాభాలు ఉన్నాయి అన్నమాట. ఇంకా ఆయిల్ అవి తయారు చేస్తారు, అందుకనేసి ఇలాగా ఇలా పండిస్తూ ఉంటారనమాట. చేన్లో వేసుకొని ఈ గింజలతోనే నూనె తయారు చేస్తారు. దీంట్లోని పుష్కలంగా ప్రోటీన్లతో పాటు ఈ నూనెలోని కాల్షియం కూడా ఉంటుందట. దీని గింజ నుంచే నూనె అనేది లభిస్తుంది. అయితే ఈ వెజిటేబుల్ నూనె మనం వెజిటేబుల్స్ కర్రీకి చాలా బాగా యూజ్ చేసుకుంటారు. దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, విటమిన్స్ ఉంటాయని ఎక్కువ యూజ్ చేస్తారు ఇవి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనం వచ్చేసాము ఒక సన్ఫ్లవర్ తోట. నెక్స్ట్ ఈ చెట్లు పువ్వులు భలే అనిపిస్తుంది, వెదర్కి ఎలా అనిపించింది ఈ వీడియో? నచ్చితే లైక్ చేయండి, అలాగే కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దీనిలోని పిండి పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది అని అంటారన్నమాట. అయితే ఈ పిప్పుని తీసేస్తారు కదా నూనె తీసిన తర్వాత మిగిలిన పిప్పు ఏదైతే ఉంటుందో అది కొలిమిలోని బాయిలర్లోని వేసి ఇంధనంగా వాడతారంట కూడా. అండ్ నెక్స్ట్ దీని పిండి ఏదైతే ఉంటుందో అది ప్రోటీన్లు అధికంగా ఉండడం వలన పశువులు ఉంటారు కదండి, పశువులకి ఆహారంగా వినియోగిస్తూ ఉంటారు. అంతేకాకుండా కోళ్ళకి కూడా వేస్తారట ఈ పిండిని. ఆ తర్వాత ఈ ఒలిచినది పిప్పు ఉంటుంది కదా, పక్షులకు కూడా ఆహారంగా పెడతారట. దీనివల్ల చాలా ఉపయోగాలు కూడా ఉంటాయి అని అంటారు. ఇవి నూనె తర్వాత కూడా ఇన్ని రకాలుగా ఉపయోగించడం అనేది విచిత్రంగానే ఉంది. అంతేకాకుండా ఔషధాల తయారీకి, రంగులు వేయడానికి కూడా ఉపయోగిస్తారట. 1510లోని స్పానిష్ పరిశోధకులు మొట్టమొదటిగా న్యూ మెక్సికోలో ఈ మొక్కను చూచి ఆశ్చర్యపడి కొన్ని విత్తనాలు స్పెయిన్కి తీసుకుపోయారట. అక్కడి నుంచి ఈ విత్తనం మిగిలిన ఐరోపా, రష్యా, చైనా, ఇండియా, ఆస్ట్రేలియా, దక్షిణ ఆఫ్రికాలకి పాకిందనమాట. ఇలా ఈనాడు రష్యా దీన్ని అతి విస్తారంగా పండిస్తుంది కూడా అనంట. మన దగ్గర కాకుండా రష్యాలో కూడా పండుతుంది అని అంటారు. ఇంకా చెప్పాలంటే ఇది ఏకవార్షిక పంట అంటారు. అంటే సెప్టెంబర్ నుంచి జనవరి వరకు దీన్ని నాటుతారనమాట. మేలు రకంగా ఉండాలంటే ఒకసారి పండించిన ప్రదేశంలో తిరిగి 3 సంవత్సరాల వరకు దీన్ని పండించరాదు, అంటే అంత ఫలితం ఉండదు. అందుకని పండించరన్నమాట మల్లెను. దీనిని మొక్కజొన్న, జొన్న, గోధుమ పంటలతో కలిపి పంటకు కూడా ఉపయోగిస్తారన్నమాట. ఎలా దాంతో కలిపి పండిస్తూ ఉంటారు కూడా. సాధారణంగా పొద్దుతిరుగుడు పువ్వు 1 నుంచి 2 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. అక్కడక్కడ 6 మీటర్ల ఎత్తు వరకు కూడా పెరుగుతూ ఉంటుంది. అయితే కిరణజన్య సంయోజక్రియ సులభంగా జరగడానికి, మొగ్గ విడవడానికి ముందు రక్షక పత్రాలు వంటి సేల్స్ లీవ్స్ సూర్యుని వైపు తిరుగుతూ ఉంటాయట. మొగ్గ విడవడానికి ఒకటి లేదా 2 రోజులు ముందు మొగ్గ స్థిరంగా తూర్పుకు దిక్కుకు తిరుగుతుంది. ఎప్పుడైనా మీరు చూసినట్లయితే తూర్పు వైపు తిరిగే ఉంటాయి ఈ పువ్వులు అన్నమాట. ఇంకా ఇది మనం చూసినట్లయితే ఈ రేఖలు ఉన్నాయి కదండి, పసుపు కలర్ రేఖలు. ఈ రేఖల వెనకాతల మీరు చూసినట్లయితే ఆకుపచ్చ రంగు నుంచి పసుపు రంగు, అంటే పసుపు పచ్చ రంగు మారుతాయి కదా, వెంటనే వీటిని కోసేస్తారు. అప్పుడు గింజల్లో తేమ 10% కంటే తక్కువగా ఉంటుంది. విత్తనాలు రసాయనికంగా మార్చుకోగలిగినప్పుడు సాంకేతికంగా ఇవి నూనెకి సరిసమానంగా ఉంటుంది అన్నమాట, దిశలు నూనెకి. ఇది ఈ పొద్దుతిరుగుడు పువ్వుల యొక్క విశేషాలు అన్నమాట. ఎలా అనిపించింది వీడియో? మీకు నచ్చితే ఒక లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.
మీరు గనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు.